ప్రభును కనపరిస్తే ప్రభు మనల్ని కనపరుస్తాడు. దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందంటే, యెహోవా సెలవు ఇచ్చిన దేవునిగా, మానవుడు కాదు, దేవుడు సెలవిస్తున్నాడు, నేను సెలవిస్తున్నాడు అంటాడు. ఏమని? దోస్ హానర్ మీ, ఐ విల్ ఆనర్. ఎవరైతే నన్ను కనపరుస్తారో, నా వాక్యాన్ని కనపరుస్తారో, నా సన్నిధిని కనపరుస్తారో, వారిని నేను కనపరుస్తా. ఈ లోకంలో ఎవరన్నా మనకు పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినారంటే మనకు ఎంతో సంతోషం, పలాని వాళ్ళు మన ఇంటికి వచ్చినారు బా అని అందరికి చెప్పుకుంటాం, మంచిది అది. అయితే ఈ ప్రపంచము సర్వము సృష్టించిన దేవుడు, మానవులపైన అధికారి అయిన దేవుడు, మానవుల రాజ్యం పైన అధికారి అయిన దేవుడు, నేను ఎవరిని రాజుగా చేస్తానో వారిని రాజుగా చేస్తా, ఎవరు నేను దింపేస్తానో వారిని దింపేస్తా, నా ఇష్టం అని దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా బిడ్లారా? నా సన్నిధిని మీకు గణపరుస్తే నేను నిన్ను గణపరుస్తా, మీ కుటుంబాన్ని గణపరుస్తా, మీ బిడ్డలను గణపరుస్తా. అందుకే ఈ పాట పాడినాం. ఎందుకు పాడినాం? ది బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ది బైబిల్. అనేక పుస్తకాలు ఉన్నాయి లోకంలో, అనేక పుస్తకాలు. అయితే దీన్ని చదివినవాడు ఇప్పుడు దీన్ని పట్టుకొని నువ్వు పోయినావంటే ఒక రోజు వస్తుంది ఇది నేను ఎత్తుకొని పోతుంది, గుర్తుపెట్టుకో. ఎవరు బిడ్డ ఎవనొస్తుడా? దేవుని వాక్యం ఈరోజు చదివినావా లేదా అని అడగను. నేను అనుకుంటే అందరూ దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. ఇప్పుడు దీన్ని చదవండి, ఒక రోజు వస్తుంది ఇది నిన్ను పైకి తీసుకొని వస్తుంది, ఉన్నత దశలో పెడుతుంది. ఇది నువ్వు ఊహించలేవు. మీరు సాయంత్రం వరకు కూర్చున్నారంటే ఎన్నో నేను ఉదాహరణలు చెప్తా. ఎవరైతే దీన్ని కనపరిచారో, దీని మోకాల మీద చదువుతూ వచ్చారో, వాళ్ళకు చదువు రాకపోయినా దేవుడు వారిని ఉన్నత దశలో పెట్టాడు, గొప్ప గొప్ప అధికారులుగా చేశారు వారిని. వాళ్ళ జీవితాలు చూసి నాకు ఆశ్చర్యమవుతుంది. చదువుగా చదువు లేదు వాళ్ళకు, సరైన ఇంగ్లీష్ రాదు వాళ్ళకు, అయితే గొప్ప స్థానంలో ఉన్నారు. నేను అడిగిన వాళ్ళని, ఏం బ్రదర్ మీరు ఇట్లా ఈ గొప్ప స్థానానికి వచ్చారా, మీరు ఎక్కువ చదువు లేదే అంటే, ఆయన ఒక ఆయన చెప్పాడు, ఇంటర్మీడియట్ ఆయన, ఇప్పుడు హై ప్లేస్లో ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు ఆయన, చాలాసార్లు ఫెయిల్ అయినాడు. ఆయన ఏం చెప్పాడంటే, బ్రదర్ నేను దీన్ని కనపరిచినా బ్రదర్, సమయం ఉన్నప్పుడు అంతా దీన్ని చదివినా నేను, దేవుడు ఏం చెప్తే దాన్ని మరి నేను లోబడినా, నాకే పెద్ద చదువు రాదు, అయితే దీన్ని కనపరిచిన ఇది నన్ను ఇప్పుడు ఉన్నత దశలో పెట్టింది. బిడ్డలారా ఇక్కడ కూర్చున్న నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ చదువు రాకపోవచ్చేమో, చదువు వచ్చిన వాళ్ళు ఎవరు బిడ్డలు అనేక మంది ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం చదువు వచ్చిన వాళ్ళు, సమయం ఉన్నప్పుడు అలాంటిదా చదవండి దేవుని వాక్యాన్ని. ఇది నిన్ను తరతరాలు, నిన్ను నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు నీ పైకి తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధిని ప్రేమించండి. ఆదివారం ఎంతోమంది వచ్చారు, ఆదివారం నా ప్రభు దినం అని పరిగెత్తరండి. ఒక అథ్లెట్ ఉన్నాడు.